మన బ్యాటర్లు సత్తా చాటిన చోట న్యూజిలాండ్ ఫెయిల్ అయింది కివి స్పిన్నర్ అజాజ్ పటేల్ చెలరేగిన చోట మన బౌలర్లు అంతకు మించి విజృంభించారు ఫలితంగా ఒకే ఒక్క శేషన్ ఆటతో మ్యాచ్ మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు దీంతో సెకండ్ టెస్టు లో కోహ్లీ సేన విజయం లాంఛనంగా మారింది అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శన సంబరాలు న్యూజిలాండ్ శిబిరంలో కొన్ని గంటలు కూడా సాగలేదు ఈ చారిత్రక ఘట్టాన్ని ఆస్వాదించేలోపే ఆ జట్టు ఆనందం చల్లా చెదురైంది పదునైన భారత బౌలింగ్ ను ఎదుర్కోలేక న్యూజిలాండ్ బ్యాటింగ్ కుప్పకూలింది భారత గడ్డ పై అతి స్వల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అవాంఛనీయ రికార్డును నెలకొల్పుతూ రెండో టెస్టు లో రెండో రోజే కివీస్ చేతులు ఎత్తేసింది రెండు వందల అరవై మూడు పరుగుల ఆధిక్యం దక్కినా కూడా ఫాలో ఆడించకుండా భారత్ బ్యాటింగ్ చేసిన ఆట ముగిసే సమయానికి ఆ ఆధిక్యాన్ని మరింత పెంచుకొని విజయంపై గురి పెట్టింది ఇక న్యూజిలాండ్ తో రెండో టెస్టు లో భారత్ గెలుపు ఇక లాంఛనమే భారత్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా అరవై తొమ్మిది పరుగులతో దూసుకుపోతుంది ఒకవేళ ఈ రోజు మొదటి సేషన్ మొత్తం టీమిండియానే బ్యాటింగ్ చేస్తే డిక్లేర్ చేసి మిగతా రెండు సేషన్ పే న్యూజిలాండ్ ను ఆలౌట్ చేసే దిశగా కోహ్లీ సేన ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఓ పక్క భారీ టార్గెట్ ఉండగా మరోపక్క స్పిన్నర్ల దాడిని తట్టుకోలేక న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు చెతకిలబడ్డం ఖాయం అందులోను ముంబై పిచ్లో రోజులు మారే కొద్దీ స్పిన్నర్ల బలం పెరుగుతూ ఉంటుంది దీంతో ఈ రోజే ఫలితం తేలడం ఖాయం